శేఖర్ మూవీ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. మూవీ షూట్ అయ్యి ఫస్ట్ కాపీ వచ్చి ఒక ఆల్మోస్ట్ 1 మంత్ అయ్యింది. బట్ వీవ్ బీన్ వెయిటింగ్ ఫర్ అ ప్రాపర్ రిలీజ్ డేట్ అన్నమాట. ఎప్పుడైతే మనకి కోవిడ్ రిస్ట్రిక్షన్స్ తగ్గి థియేటర్స్ అన్నీ ఫుల్గా ఓపెన్ అయిన తర్వాత పెద్ద పెద్ద సినిమాలన్నీ కంటిన్యూస్గా రిలీజ్లు ఉండడం వల్ల, పెద్ద సినిమా రిలీజ్లు అన్నీ అయిన తర్వాత మా సినిమా రిలీజ్ చేసుకుందామని చెప్పి ఆగాము. సో ఇప్పుడు మెయిన్గా ఈ ప్రెస్ మీట్కి రీజన్ వచ్చి వీ టు అనౌన్స్ ద రిలీజ్ డేట్ ఆఫ్ శేఖర్. ఫస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ముందు నేను డాయస్ మీదకి మా ప్రొడ్యూసర్స్ని పిలుస్తాను. ఈ సినిమాకి మెయిన్ ప్రొడ్యూసర్స్ బీరం సుధాకర్ రెడ్డి గారు, ఆయన రాలేదు, ఒక పెళ్లిలో కేరళలో ఉండిపోయారు. సో ఇక్కడికి వచ్చిన మా ప్రొడ్యూసర్ గారు బొగ్గారం వెంకట శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రమ్మని కోరుకుంటున్నాను. అండ్ ఈయన గురించి మీ అందరికీ తెలుసు, కార్తికేయ అంటే ఆయన మూవీస్ చాలా ప్రొడ్యూస్ చేశారు, బట్ కార్తికేయ ఈజ్ ద మైల్ స్టోన్ కాబట్టి ఆ మూవీ మట్టుకుని చెప్తున్నాను. సో హీఈస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, బీరం సుధాకర్ రెడ్డి గారు, బొగ్గారం వెంకట శ్రీనివాస్ గారు, అలాగే నా కూతుర్లు శివాని శివాత్మిక, వీళ్ళ నలుగురు ఈ సినిమా ప్రొడ్యూసర్స్. అలాగే ఈ మూవీని వంకాయలపాటి మురళీకృష్ణ గారు ప్రజెంట్ చేశారు. ఆయన కూడా రాలేదు, బట్ రాని సుధాకర్ రెడ్డి గారికి మురళీకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే ఈ శేఖర్ మూవీ చాలా ఒక క్లిష్ట పరిస్థితుల్లో స్టార్ట్ చేయడం జరిగింది. రాజశేఖర్ గారికి కోవిడ్ వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ కోవిడ్ తర్వాత మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసి మళ్ళీ కోవిడ్ లాగి ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. సో అన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా మాకు స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తూ శ్రీనివాస్ గారు, సుధాకర్ రెడ్డి గారు, మురళీకృష్ణ గారు మా వెనక నిలబడి ఈరోజు ఈ సినిమాని రిలీజ్ వరకు తీసుకురావడానికి మాకు ఎంతో హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. అలాగే డేట్ అనౌన్స్ చేసే ముందు మా మూవీలో రాజశేఖర్ గారు కాకుండా అదర్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసిన సమీర్ గారిని, రవివర్మ గారిని, భరణి గారిని, అలాగే మా టెక్నీషియన్స్ మా డిఓపి మల్లి గారిని, ఇంకెవరన్నా వచ్చి ఉంటే నేను నాకు ఈ లైట్లో కనబడలేదు, ప్లీజ్ నా పక్కన వచ్చి నిలబడండి. అలాగే ఈ మూవీని నేను డైరెక్ట్ చేశాను. బిఫోర్ లాంచింగ్ ద రిలీజ్ డేట్ నేను ప్రొడ్యూసర్ గారిని ఒకసారి మాట్లాడమంటాను. అందరికీ నమస్కారం అండి. కార్తికేయ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీసిన తర్వాత కూడా నేను రెగ్యులర్గా సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఒక మంచి హీరో, ఒక మంచి దర్శకుడు ఇలాంటి వాళ్ళు దొరికినప్పుడే సినిమాలు చేయాలనుకొని చాలా రోజులు సినిమాలు చేయలేదు. కానీ ఒక గరుడవేగా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత, ఒక కలికి లాంటి మంచి సినిమా చేసిన తర్వాత, రాజశేఖర్ గారు వీరి ఫ్యామిలీ అంటే జీవిత గారితో మాకున్న అనుబంధానికి వాళ్ళు ఒకరోజు కూర్చొని ఒక మంచి సినిమా చూసామండి, ఆ సినిమాని మేము తెలుగులో చేద్దాం అనుకుంటున్నాం, మీరు చేయాలి అంటే ఫస్ట్ రెస్పాండ్ అయ్యింది నా పార్ట్నర్ బీరం సుధాకర్ రెడ్డి. ఆయన వెంటనే ఏమన్నా అంటే, మేడం గరుడవేగాకి మేము మీకు సపోర్ట్ చేసాం ఫినాన్షియల్గా, బట్ ఈ సినిమా మేమే ప్రొడ్యూస్ చేస్తాం, ఖచ్చితంగా మంచి హిట్ ఇద్దాం, చాలా మంచి సినిమా. రాజశేఖర్ గారు ఆఫ్టర్ కోవిడ్ ఆయన గెటప్ కానీ అవి కానీ టోటల్ డిఫరెంట్గా ఒక మంచి సెంటిమెంటు, యాక్షను, ఎంటర్టైన్మెంటు, థ్రిల్ ఉన్న సినిమా ప్లాన్ చేస్తున్నప్పుడు మాకు చాలా సంతోషం వేసి మళ్ళీ ఈ సినిమా మేము ప్రొడ్యూస్ చేసాం. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్గా నిలబడ్డ బీరం సుధాకర్ రెడ్డి గారికి, అట్లాగే మాకు ఈ సినిమాను సమర్పిస్తూ మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన శ్రీ వంకాయలపాటి మురళీకృష్ణ గారికి ఈ ప్రెస్ ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాజశేఖర్ గారు సినిమాని ఆయన ప్రాణం పెట్టి చేశారండి. ఆయన ఎంత కష్టపడ్డారో ఈ సినిమాకి మాకు తెలుసు. అని అంటే ఎక్స్ట్రీమ్ వెదర్లో సపోర్ట్ చేయని టైంలో కూడా ఆయన చాలా బాగా ఈ సినిమా చేశారు, సినిమా చాలా బాగా వచ్చింది. అలాగే ఈ సినిమా చాలా బాగా వచ్చింది ఇది చూసిన ముత్యాల రామదాస్ గారు, ఆయన ఒకప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చేశారు, ఆయన ఈ సినిమాను చూసి సినిమా చాలా బాగుందండి శ్రీనివాస్ గారు, ఈ సినిమాని నేను వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తాను, తప్పకుండా ఇది ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమాని మనం ఇద్దామని శ్రీ వెంకటసాయి ఫిలిమ్స్ బ్యానర్ మీద ఆయన ఈ సినిమాని వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చినందుకు ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇటువంటి క్రిటికల్ టైంలో
అంటే సినిమాలు ఈరోజు రిలీజ్ అయితే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అన్న టైంలో వరుసగా రిలీజ్ అయిన మూడు పెద్ద పెద్ద సినిమాలు మళ్ళీ థియేటర్లకు ప్రేక్షకులు వస్తారు అని ఒక నమ్మకం కలిగించినాయి. ఆ నమ్మకంతోనే ఈ సినిమాని మేము రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు రిలీజ్ డేట్ నేను అనౌన్స్ చేసి చూపిస్తాను. దయచేసి ముచ్చాల రామదాస్ గారు ఎక్కడున్నా మీరు ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను.